మన దేశంలో నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలు తగ్గడం లేదు ఎన్ని కఠిన శిక్షలు వేసినా చివరికి వృత్తి తీసినా కూడా కొందరు సైకోలు భయపడడం లేదు దీంతో అసలు ఈ సమస్య నుండి స్త్రీని ఎలా కాపాడాలి అని పోలీసులతో పాటు నాయకులు కూడా చాలామందే ఆలోచిస్తున్నారు కానీ పూర్తి పరిష్కారం మాత్రం ఎవరికీ కనిపించడం లేదు కానీ కోల్కతాకి చెందిన ఓ అమ్మాయి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి ఒక స్త్రీ ఎలా బయటపడాలి అని మరోసారి గుర్తు చేసింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మన దేశంలో ఈవి టీజర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఎక్కడ చూసినా ఈవి టీజర్లు మహిళలను వేధించటం అత్యాచారాలు చేయడం లాంటి ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం కారణం మహిళల భయమే వారికి ధైర్యంగా మారింది అందుకే ఈవి టీజర్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు కానీ ఓ యువతి మాత్రం తనని టీజింగ్ చేసిన సైకోకి చెమటలు పట్టించి దేశంలోనే సంచలనంగా మారింది ఈ ఒక్క సంఘటనతో మీడియా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది ఆ అమ్మాయి వివరాలకు వెళితే కోల్కతాలో నివాసం ఉండే అనన్య చటర్జీ అనే యువతి రాత్రి పది గంటల సమయంలో బస్సులో తన ఇంటికి వెళుతుంది ఆ బస్సులో పదిహేనుకు మించి ప్రయాణికులు లేరు అనన్య ఒంటరిగా ఉండడం గమనించిన ఓ వ్యక్తి ఆమె వెనుక సీట్లో వచ్చి కూర్చున్నాడు ఇక మెల్లిగా ఆమెకు సైకల్ చేస్తూ తన ఫోన్లో ఉన్న బూతు చిత్రాలను ముందు సీట్లో ఉన్న అనన్యకు చూపించటం మొదలుపెట్టాడు ఓ దశలో ఆమె పక్కన సీటు ఖాళీ అవ్వగా అతను వెనుక సీట్లో నుంచి లేచి ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు వాడు అంతటితో ఆగకుండా మరింతగా రెచ్చిపోయాడు చాలాసేపు అలా బూతుబొమ్మలను చూపిస్తూనే ఉన్నాడు దీనికి తోడు అనన్య వైపు చూస్తూ అసభ్యకర రీతిలో సైగలు కూడా చేస్తున్నాడు ఒక స్టేజ్కి వచ్చేసరికి అనన్యకి ఓపిక నశించింది కోపం ఎక్కువైంది వెంటనే పైకి లేచి వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి వాడి వృషణాల మీద ఒక్క కిక్కిచ్చింది అంతే ఆ వ్యక్తి గెలగెలా కొట్టుకొని కింద పడ్డాడు అయినా కూడా ఆగని అనన్య వాడిని కాలుతో తంతు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టేసింది ఇది గమనించిన డ్రైవర్ బస్సును సరాసరి పోలీస్ స్టేషన్కు పోనిచ్చాడు ఇక పోలీస్ స్టేషన్ చూడగానే అతడు నన్ను క్షమించి సిస్టర్ అని కాళ్ల మీద పడ్డాడు అయినా ఆమె వినలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఆమె గుండె ధైర్యం చూసిన పోలీసులు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పారు అంతలోనే విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి రావడం జరిగింది ఇక ఆ న్యూస్ని అలా ఛానల్స్లో షేర్ చేయడంతో కోల్కతాలో అనన్య ఒక్కసారిగా స్టార్ మహిళ అయ్యింది కాబట్టి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మీ భయమే ఇలాంటి సైకోల పెట్టుబడి అందువల్ల భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉండండి మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు మీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి అలాగే అనన్యపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి అనన్య ధైర్యాన్ని మెచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి